వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 26/2/2022 శనివారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ ప్లవనామ సంవత్సరం మాఘ బహుళ దశమి. ఉదయం 9:07 వరకు మూల నక్షత్రం. ఉదయం 9:18 వరకు. శనివారం రమా సమేత సత్యనారాయణ స్వామిని ఆరాధించినట్లయితే శుభం కలుగుతుంది. మేషరాశి వారి ఫలితాలు. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. షాపుల స్థల మార్పుతో మరింత అభివృద్ధి సాధ్యం. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. చిట్స్ ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికం. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృషభం, అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసి వస్తాయి. రుణాలు పన్నులు ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి, సత్ఫలితాలు లభిస్తాయి. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెలకు అవసరం. నిరుద్యోగులు నిరుసాహం, వీరి ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. మిథునం, కంది మిర్చి నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసి వచ్చే కాలం. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సరదాలు కోరికలు వాయిదా వేసుకోవలసి ఉంటుంది. వృత్తిపరమైన చికాకులు ఎదుర్కొంటారు. ముఖ్యుల రాకపోకలు అధికమవుతాయి. ధాన్యం అపరాలు శత్రువులు మిత్రులుగా మారి సాయం అందిస్తారు. కర్కాటకం, ఏదైనా అమ్మకాని కోసం చేసే ఆలోచన వాయిదా వేయడం మంచిది. గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి చికాకులు అధికం. కొబ్బరి పండ్ల పూల వ్యాపారులకు కలిసి రాగలదు. సోదరి సోదరులతో ఏకీభవించలేరు. బంధువులను కలుసుకుంటారు. సింహం, రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబంలో అనురోగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు మెలకు అవసరం. అనుకోని ఖర్చులు ఎదురైనా ధనానికి ఇబ్బందులు ఉండవు. కన్య, స్త్రీలకు కాళ్ళు నడుము నరాలకు సంబంధించిన చికాకులు అధికం. గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరం. దంపతుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చేతి వృత్తుల వారికి ఆదాయం అంతంత మాత్రమే. తుల, వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఆడిటర్ల పనిలో ఒత్తిడి చికాకులు అధికం. ఇతరుల ఆంతరంగిక విషయాలకు జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. వాహన యోగం కలదు. హామీలు ఉండటం వల్ల మంచిది కాదని గమనించండి. వృశ్చికం, ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు అధికం. మీరు ప్రేమించే వ్యక్తిలో మరింత ఆనందాన్ని పొందుతారు. స్థిర చరాస్తుల కొనుగోలు విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. దైవసేవ పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ధనుస్సు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. స్నేహితులు మీ ఔన్నత్యాన్ని మూల స్తంభాలుగా మారుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఏ విషయంలో ఏకాగ్రత, పెద్దల సలహా పాటించడం క్షేమదాయకంగా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరం. ఎదురయ్యే ప్రతి విషయంలోనూ ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. మకరం, ఫ్యాన్సీ స్టేషనరీ రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయక. మానవసరపు విషయాలకు తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించకపోవడంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. సోదరులతో ఏకీభవించలేకపోతారు. కుంభం, ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించాల్సి ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడతారు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలు నిరాశ తప్పదు. మీనం, శత్రువులు మిత్రులుగా మారి సాయం అందిస్తారు. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఒక ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. ధన్యవాదాలు.